మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వెల్లువెత్తుతున్న ప్రజాభిమానం. నేడు చీకటి మణిపల్లె నుంచి యాత్ర కొనసాగించనున్న సీఎం జగన్. పింఛన్లు అడ్డుకుని చంద్రబాబు బ్యాచ్ దొంగ ఏడుపు. వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బుకాయింపు. చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదన. మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లు. జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో టీడీపీ నేతలే పోటీ. బాబు పవన్ కుమ్మక్కు డ్రామాలపై జనసేన నేతల ఆగ్రహం. పిఠాపురం టు హైదరాబాద్ దత్తపుత్రుడి షటిల్ సర్వీస్. రెండు రోజులుగా రాత్రి హైదరాబాద్, పకలు పిఠాపురంలో గడుపుతున్న పవన్. నేడు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ. నేటితో ముగియనున్న తిరుపతన్న భుజంగరావు కస్టడీ. కస్టడీ పొడిగింపుతో తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం. రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలు కోరిన కేజ్రీవాల్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మరో 3 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగికి నీటి నిలిపివేత. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో నిర్ణయం. ఇసుక ఎగుమతి కార్మికులను ఆదుకోండి. అమలాపురం కలెక్టర్కు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వినతి పత్రం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం. పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. ఏలూరు జిల్లా పూళ్ల గ్రామంలో పుప్పాల వాసుబాబు ఎన్నికల ప్రచారం. చంద్రబాబు పింఛన్ల పంపిణీని అడ్డుకోవడం అన్యాయమన్న ఎమ్మెల్యే. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారం. బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు. అల్లూరు జిల్లా పాడేరు టీడీపీలో కార్యకర్తల మధ్య చిచ్చు. గిడ్డి ఈశ్వరికి న్యాయం చేయాలని టీడీపీ నేతల ర్యాలీ. నేడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశం. హాజరుకానున్న కేటీఆర్, మల్లారెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమంజనం. గర్భాలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధి చేసిన అర్చకులు. పాణ్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థన. ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో కొనసాగుతున్న అరెస్టులు. పోడు భూముల వివాదంలో పోలీసుల అదుపులో పలువురు గిరిజనులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంటి హల్చల్. పాడుబడిన ఇంట్లోకి చొరబడి అరుపులతో అలజడి. అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 7 నిందితులు అరెస్ట్. రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత. ఇవాళ సాలిగ్రామంలో అంత్యక్రియలు. సౌండ్ పొల్యూషన్ కు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు. బేగంపేటలో 1000కి పైగా సైలెన్సర్లు ధ్వంసం చేసిన పోలీసు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా. ఐదు గ్యారంటీలను 100 రోజుల్లో పూర్తి చేశాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృత ప్రచారం చేయాలన్న మంత్రి జూపల్లి. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జీహెచ్ఎంసీ నయా రికార్డ్. 90% రాయితీతో 2000 కోట్ల రాబడి. తుని అభివృద్ధికి ఏం చేశారు? యనమల రామకృష్ణుడికి మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నల వర్షం. రాజస్థాన్ అజ్మీర్లో అగ్ని ప్రమాదం. ప్లైవుడ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు, భారీగా ఆస్తి నష్టం.